माजी मुख्यमंत्री श्री नारा चंद्रबाबु नायडु गारु पोलीसुलु चेतगाने पोलीसुलु इंटिकि वेल्लिपोंडि అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలను మాట్లాడటం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరే పోలీసులను వెళ్ళిపోండి అని చెప్పడం ఏమాత్రం సమంజసమని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసులు అంటే ఒక రాజ్యాంగ నిర్మితమైనటువంటి ఒక వ్యవస్థ ఇది. అంతేగాని ఇది ఎవరి జాగీరదారి కాదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోయేదానికి. మేము ఇలాంటి వాక్యాలకి వెనకం. మా మనోభావాలను మీరు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. యావత్ పోలీసు కుటుంబం ఈరోజు అసలుకి ఎంత బాధలో ఉన్నామో ఆ బాధల్లో కనీసం మీరు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మీరు కనీసం అమరవీరులను స్మరించారా? కనీసం అమరవీరులు ఇంతమంది బలిదాగాలను చేశారని చెప్పేసి ఒక్క వాక్య కూడా ఈరోజు మీరు మాట్లాడలేదంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అది కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ప్రతిదానికి ఏది జరిగినా కూడా పోలీసు మీద ఆపాదించడం, పోలీసు యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడటం, తద్వారా మీరు ఏం సాధిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా పోలీసు అధినేత మా డీజీపీ గారిని వ్యక్తిగతంగా నానా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా డీజీపీ గారు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలని పొందినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు, మీరు హిస్టరీ లోపల చూసుకోండి, అంతర్జాతీయ ఖ్యాతి కలిగించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు మా గౌతమ్ చౌహాన్ గారు. ఆయన ఒక లెజెండ్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఒక లెజెండ్ ఆయన. ఇటీవల 113 అవార్డులు మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే అది ఎంత అసలు గర్వంతో కూడినటువంటి విషయమో మీరు చూడండి. అటువంటి పోలీసు వ్యవస్థను పెట్టుకుని మీరు చేతకాని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోనంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? ఒకసారి మీరు మననం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు పోలీసులు మీ గవర్నమెంట్ అన్ని ఏ గవర్నమెంట్లను పనిచేసాం కదా, విధి నిర్వహణ చేశాం కదా. రాత్రి అనక పగలనక రే అనక మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు, ప్రజలకే తెలుసు, మా పోలీస్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికే తెలుసు. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి మననం చేసుకోండి. ఇంకొకటి ఒక అభూత కల్పనగా మీరు ఒక చరిత్రను సృష్టించారు. సక్రు నాయక్ అనేటటువంటి ఒక ఆర్ఐ గారు పిఆర్ఓగా డీజీపీ గారి ఆఫీసులో ఉన్నారు. అసలు ఈయన పిఆర్ఓగా పెట్టింది ఎవరు? మీ ప్రభుత్వంలో ఆయన్ని అపాయింట్ చేసింది మీరే. అది కూడా మీకు తెలియలేదంటే ఇంకంతకన్నా మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆయన పెట్టింది మీరే. అప్పటి నుంచి పిఆర్ఓగా ఉంటే ఏంటంటే మా మీడియా వాళ్ళందరికీ కూడా ఒక రిలేషన్ను పాటించేటటువంటి వ్యక్తి. ఆయన డీజీపీ ఆఫీస్ నుంచి ఆయన విధి నిర్వహణలోనే అయిపోయింది, విధి నిర్వహించుకొని వెళ్తూ ఉన్నాడు. కొంతమంది ఆయనకున్నటువంటి ఆ యొక్క మీడియా యొక్క వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా ఆయన విషయం తెలుసుకున్నాడు. తెలుసుకొని అసలు ఏం జరిగింది అని పోయి చూస్తే అతన్ని మీరు పట్టుకొని అది ఏదో ఒక ముద్దాయం చేసినట్టుగా అతన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి అతని ఐడెంటిటీ కార్డు పెరుక్కొని అతన్ని అక్కడ దాని మీద క్లియర్గా ఉంది కక్కురు నాయక్ అంటే ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అది కూడా మీరు చూసి ఆయన్ని మీరు కొట్టారంటే అసలు ఎంత అంటే మీరు అంటే మీ వాక్యాలు ఎట్లా మారుతున్నారు? ఆయన ఒక ముద్దాయిగా మీ దగ్గరకు వచ్చి మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని ఏదో చేసినట్టు ఒక చరిత్ర అంతా మీరు సృష్టించి మళ్ళీ ఒక ఇన్స్పెక్టర్ని తెలుసు కూడా మళ్ళీ మీరు వచ్చి మీడియా సమక్షంలో అతన్ని ఒక ముద్దాయిగా మీరు చూపించదలుచుకున్నారు. ఏం చెప్తున్నారు సమాజానికి మీరు? ఒక ఇన్స్పెక్టరు ఆయన అక్కడ ఏం జరిగిందో చూడటం అది నేరమా? దానికి ఇంత అపహాస్యం చేయాలన్నా? మీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మననం చేసుకోండి. ఇటువంటి వ్యాఖ్యలు ఏదైతే మీరు చేస్తున్నారో ఇవన్నీ కూడా మళ్ళీ మీరు పునరావృతం కాకుండా చేస్తారని, పోలీసుల్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించకూడదని, అంటే ఒక పోలీసు భాషనే మీరు విమర్శిస్తే ఇంకా పోలీసులు మొత్తం మనోధైర్యం కోల్పోయి మీరు అన్నట్టు వెళ్ళిపోతారనుకుంటున్నారా? పోలీసు వ్యవస్థ రాజకీయంగా ఏర్పడిన వ్యవస్థ కాదు.
ఒకసారి కూర్చోమంటే కూర్చోడానికి లేమంటే లేచడానికి మేము లేము ఇది రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పాటు పడిపినటువంటి పోలీస్ వ్యవస్థ ఇది ఎవరి జాగిరి కాదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ వాక్యాలను ఇమిడియట్ గా మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీరే కాదు మీ పార్టీ వ్యక్తులు కూడా ఎవరు కూడా పోలీసుల మీద ఇటువంటి వాక్యాలు చేయకూడదని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సిఏడి లో సేగా పని చేస్తున్నాను పోలీస్ అసోసియేషన్ లో ఒక మెంబర్ గా వర్క్ చేస్తున్నానండి నేను ఎంతో అపారమైన అనుభవం కలిగిన విజ్ఞత కలిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పోలీసులను ఉద్దేశించి చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి అనే వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన ఆ విధంగా మాట్లాడతారని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదు నిజంగా పోలీసులు చేతగాని వారైతే ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేయగలిగారా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగారా అది ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి ఈరోజు అమరవీరుల సంస్మరణ దినం ఎంతమంది మేము మా కొలీగ్స్ని ఫ్రెండ్స్ని కోల్పోయిన రోజు ఇది మేము చాలా బాధల్లో మునుగున్నాం మా ఫ్రెండ్స్ ఎంతోమంది చనిపోయారని చెప్పేసి అలాంటి రోజున ఆయన కనీసం నివాళులు అర్పించడం కాదు కదా మా సేవలను కూడా గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించింది పోలీసులు నిజంగా చాతకాని వారైతే జాతీయ స్థాయిలో 113 అవార్డులు తెచ్చుకునే వాళ్ళం కాదు మేము ఎంతో వర్క్ చేసి అదేవిధంగా పోలీస్ అనేది ఎవరికి ప్రైవేట్ ఆర్మీ కాదు అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక సంస్థ మా యొక్క బాధ్యత కేవలం ప్రజల కోసం ప్రజాసేవ చేయడము ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడడం కోసమే పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది సమాజంలో శాంతి భద్రతను నెలకొల్పడం కోసమే మేము నియమించబడ్డాము మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాల్లో ఎలాంటి గొడవలు జరిగినా వాటిని ప్రతి విషయాన్ని తీసుకొచ్చి పోలీసులకు అంటగట్టడం లేకపోతే పోలీసులకి అందులోకి లాగడం అనేది దయచేసి చేయమాకండి అని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ లావణ్య నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సోమయ్య విజయవాడ సిటీ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం మేము మా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మా మిత్రులను స్మరించుకునే రోజు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అమరవీరుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకోకుండా పోలీస్ వ్యవస్థని కించిపరిచే విధంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అనటం మాకు చాలా బాధాకరంగా ఉంది మేము పోలీస్ అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి పోలీస్ వ్యవస్థ గురించి మీకు తెలుసు 14 సంవత్సరాలు వారితో మీరు సేవలు చేయించుకున్నారు మీరు బాగానే నడిపించారు కానీ మీ రాజకీయ స్వలాభం కోసం పోలీసును విమర్శించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీ చోటా నాయకులను నోరు అదుపులో పెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే మా రాష్ట్ర డీజీపీ డాక్టర్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు ఎంతో నీతి నిజాయితీగా పనిచేస్తూ జాతీయ స్థాయిలోనే 113 అవార్డులను గెలుచుకున్న మహోన్న వ్యక్తి ఆయన మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ ఎంతో చైల్డ్లు మన వర్క్ చేస్తూ అనాథలకి వారి తల్లిదండ్రులకు చేర్చేస్తూ ఆయన ఎంతో ఆంధ్రప్రదేశ్ డీజీగా చేసిన తర్వాత స్పెషల్ డ్రైవ్లు పెట్టి పిల్లల్ని చేర్చు ఎంతో మహోన్నతంగా పేరు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మీ వ్యాఖ్యలు రిపీట్ కాకూడదు కానీ మేము హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాం